హలో నమస్తే సలాం వలకు మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి చక్కగా సాంబార్ చేసి పెడుతూ ఉంటాం, కానీ రోజు సాంబార్ కాకుండా కూరగాయలు ఎక్కువగా వేసేసి మనం బిస్బిల్లాబాద్ కర్ణాటకలో చాలా ఫేమస్, అలాగే చెన్నైలో అక్కడిక్కడైతే సాంబార్ సాదం అంటారు, మనం ఇళ్ళలో చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది. చేసుకోవడానికి సాంబారు అన్నం చేసుకున్నట్టు కాకుండా దీనికి ఒక స్పెషల్ మసాలా తయారు చేస్తారు. సో ఆ మసాలా ఎలా తయారు చేసి మనం ఈరోజు ఆ బిసిబిల్లాబాద్ చేయాలో చూద్దాం. అయితే ఒక పెనం తీసుకొని దీంట్లో మనం ఎండుమిరపకాయలు మీకు ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంట్లో పిల్లలు ఉన్నారు కొంచెం కారం ఎక్కువ తినరంటే కొంచెం తక్కువ వేసుకోండి. దీంతోపాటు ఎండు కొబ్బరి కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. మిరియాలు, దాంతోపాటు ధనియాలు, ఈ ధనియాలతో పాటు కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఇవన్నీ స్లోగా మనం కుక్ చేసుకుందాం. ఇవన్నీ పప్పులు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఏమవుతుందో తెలుసా, ఈ పప్పు ఈ మసాలాలో మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, కాబట్టి మనం స్లోగా వీటిని ఇలా కుక్ చేసుకుందాం. అయితే కొంచెం వేగిన తర్వాత దీంట్లో గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ఇలా స్టార్ అనిస్, ఇవి కూడా కొంచెం వేసుకొని వాటిని కూడా మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటికీ మంచి కలర్ లాగా వచ్చేసింది, కుక్ కూడా అయిపోయింది. ఇవి తీసి మనం ప్లేట్లో పెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇది పౌడర్ చేసి రెడీ పెట్టేసుకుందాం. తర్వాత మనం ఈ సాంబార్ సాదం, సాంబార్ అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఈ బిస్బిల్లాబాద్ అంటే సాంబార్ అన్నం చేసుకోవడం కోసం చక్కగా నెయ్యి వేసుకుందాం. సగం నెయ్యి ఏమో తర్వాత, అంతా అయిపోయిన తర్వాత వేస్తాను. ఫస్ట్ ఇందులో కొంచెం నెయ్యి వేసి ఇందులో ఆవాలు కూడా చిటపట్లాడిన తర్వాత అందులో కొన్ని మెంతులు, తర్వాత ఉల్లిపాయలు, చిట్టు ఉల్లిపాయలు కానీ పెద్ద ఉల్లిపాయలు కానీ ఏ ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, ఇంగువ, అలాగే పసుపు, ఇవన్నీ వేసి కొంచెం వేగుతున్నప్పుడు సన్నగా తరిగిన అల్లం, ఇందులో ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన కూరగాయలు. అన్ని రకాల కూరగాయలు తింటేనే మనం హెల్తీగా ఉంటాం, అందుకని ఫస్ట్ గుమ్మడికాయ, ములక్కాడలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. ములక్కాడ ఆకు ఉంటుంది కదా, దాంతో పప్పు ఏవి చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకేముందండి, అన్నీ వేసేయడమే, ఇంకా ఆలోచించేది ఏముంది. ఇందులో క్యారెట్టు, బఠానీలు, బీన్స్, కొంచెం కారంగా ఉండడం కోసం పచ్చిమిరపకాయలు, పల్లీలు, అలాగే ఇందులో బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఈ బంగాళదుంపలు ముక్కలు కూడా వేసుకొని ఇలా అన్నీ కలిపేసుకుందాం. అన్ని కూరగాయలు కూడా లైట్గా వేగి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఏముంది దీంట్లో, మనం టమాటాలు, హోటల్లో చేసేటప్పుడైతే కందిపప్పును కూడా కొంచెం నూనెలో వేయించి వేసుకుంటాం, చాలా టేస్ట్ వస్తుంది. మరి టమాటాలు ఇందులో వేసాం కదా, ఇదంతా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి టమాటాలు వేసిన తర్వాత కూడా పప్పు అన్నీ వేసినా కానీ తొందరగా ఉడికిపోతుంది, ప్రాబ్లం ఏముండదు. ఇలా కందిపప్పు, అలాగే బియ్యం కూడా వేసేసి చక్కగా ఇందులో కలిపేసుకుందాం. అయితే మనకి ఒక్క కప్పు రైస్కి ఎంత నీళ్లు కావాలో తెలుసా, బిస్బిల్లాబాద్కి మనకి 5-6 ఇంతలు, అంటే మనం ఒక కప్పు రైస్ తీసుకుంటే దీంట్లో 6 ఇంతలు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నా కానీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత లాస్ట్లో చింతపండు పులుసు పోసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుసు పోస్తే తొందరగా ఉడకదు కాబట్టి. అయినా ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నా కాబట్టి చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసి, ఇప్పుడు మనం ఏదైతే మనం ఎండుమిరపకాయలు, కొబ్బరి అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా దీంట్లో జల్లేసుకున్నాం.
మరి ఇప్పుడు అన్నం అంతా చక్కగా మెత్తగా అయిపోవాలి. అయితే ఏం చేయాలి, మనం ఒక 2-3 విజిల్లు వచ్చిన తర్వాత కొంచెం మంట తగ్గించి ఇంకో 5 నిమిషాలు పెట్టి స్టవ్ కట్టేసామనుకోండి, అప్పుడు తీస్తే అన్నం అంతా చక్కగా మెత్తగా అయిపోతుంది. చూద్దాం ఎంత ఉడికింది లేదు అని. ఫుల్ మసాలాదార్ ఇది, ఇంకా కొంచెం ఉడకొచ్చు. అయితే ఇందులో మనం ఇంకా ఉడకడానికి కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే మన ఈ బిసిబిల్లాబాద్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కూరగాయలు కూడా సగం నలిగిపోయినట్టు, ఈ అన్నం అయితే ఎంత థిక్గా అయిపోయింది. అయితే కొంచెం పలసగా ఉంచుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది కొంచెం చల్లారిందనుకోండి ఇంకా థిక్ అయిపోతుంది. సో ఇలా చేసుకుంటే చాలు, బాగుంది, పర్ఫెక్ట్గా అన్నం అంతా చూసారు కదా, అసలు ఆ మిత్తుకు కనబడడం లేదు, అంత మ్యాష్ అయిపోయింది మనం కుక్ చేసే మెథడ్లో. అయితే ఇందులో లాస్ట్లో మనం కొంచెం అంత బెల్లం, యాక్చువల్గా బెల్లం పొడి చేసుకుంటేనేమో లాస్ట్లో వేయండి, లేకపోతే కొంచెం ముందు వేసినా పర్లేదు. బెల్లం పొడి కొంచెం వేసాను, ఈ బెల్లం పొడి వల్ల ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే లాస్ట్లో కొంచెం నెయ్యి అట్టి పెట్టుకున్నాను కదా, ఈ కొంచెం నెయ్యి కూడా ఇందులో వేసేసి సూపర్ సూపర్గా ఉంటుంది. ఇంకేముందండి, ఇన్ని కూరగాయలు అన్నీ వేసి అందులో కూడా లాస్ట్లో కూడా కొంచెం నెయ్యి వేసిన తర్వాత టేస్ట్ ఉండకపోతే ఏమవుతుంది. మనం దీంతోపాటు చక్కగా అప్పడాలు కానీ వడియాలు కానీ ఏవైనా కానీ, ఒకటేంటంటే మీరు చూసారు కదా ఇన్ని రకాల కూరగాయలు వేసాం, దాంట్లో అన్నీ చక్కగా ఉడికిపోయి అన్నీ మ్యాష్ అయిపోయాయి, కాబట్టి ఏ కూరగాయలు ఇందులో వేసుకున్నా కానీ దొరకనే దొరకవు మీకు. చూడు ఏవో గుమ్మడికాయ కొంచెం ఇంకా పీసులు కనిపిస్తున్నాయి కానీ వేరే కూరగాయలు అన్నీ ఇందులో నలిగిపోయినాయి. చక్కగా ఈ సాంబార్ సాదం చేసుకొని ఏ కూరలు బయటికి తీయలేకుండా హ్యాపీగా అన్నీ తినొచ్చు. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకున్నాం, టేస్ట్ చేయాలి కదా. మీకు తెలుసా ఇలాంటి బిస్బిల్లాబాత్ గుళ్ళల్లో భోజనాలు పెట్టినప్పుడు కూడా కంపల్సరీగా ఇది పెడతారు. ఇది మనం కేరళలో వెళ్ళామనుకోండి వాళ్ళు అవియలని ఇట్లా కూరగాయలు అన్నీ వేసి పెడతారు. ఇది మనం కర్ణాటకకు వస్తే వాళ్ళు కూడా కూరగాయలు వేసి అన్నం పెడతారనమాట. దీన్ని బిసి బెల్ల బాత్ అంటారు. బిసి అంటే వేడి, బల్ల అంటే పప్పు, బాత్ అంటే అన్నం, అలాగే హులి అన్న అని కూడా అంటారు. ఇవన్నీ వేసుకొని చాలా బాగుంది, సూపర్గా. మనం ఏవైతే మసాలాలు వేసాం కదా దానివల్ల మంచి ఫ్లేవర్ వచ్చేసింది. మీరు ఏదో సాంబార్ పౌడరు అలా ఇలా ఇందులో వేయమాకండి, సింపుల్గా ఏ మసాలాలు చూపించానో అవి వేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది. దీంట్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే మన దేశంలో ఉన్న మంచి ఫ్లేవర్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులోనే వేశారా అన్న అంత అద్భుతంగా ఉంది. మనం స్లోగా తింటా ఉంటే ఒక్కొక్క బుద్ధకి ఈ రుచి పెరుగుతూనే ఉంటుంది. సో లాస్ట్కి ఎంత పెరిగిపోతుందంటే ఇదంతా నాకేసి తినేయాలన్నంత బాగుంది. బిసిబిల్లాబాత్ తయారు చేయ విధానం. ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, మిరియాలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, గరం మసాలా వేసి వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి ఆవాలు, మెంతులు, చిట్టుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, అల్లం ముక్కలు వేసి వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, పల్లీలు, బంగాళదుంప ముక్కలు వేసి కాసేపు నెయ్యిలో వేగనివ్వాలి. టమాటాలు, కందిపప్పు, నానబెట్టుకున్న బియ్యము, 1 కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్లు, చింతపండు పులుసు, ముందుగా పొడి చేసిన మసాలా వేసి కలిపి మూత పెట్టి 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకోండి అన్నం చక్కగా మెత్తగా చితికిపోయేంత వరకు. చివరిగా కొంచెం బెల్లము, నెయ్యి, కొత్తిమీర వేసి కలిపి దింపేసుకోవాలి. దీన్ని ఒడియాలతో, కారపు బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నిన్ననే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా చూశాను. సౌత్ ఇండియాలో అమ్మాయి, నార్త్ ఇండియాలో అబ్బాయి. మరి సౌత్ ఇండియన్ డిష్ చేస్తాం కదా, నెక్స్ట్ నార్త్ ఇండియన్ డిష్ అక్కడ పాలకూర, బంగాళదుంప చాలా ఇష్టంగా తింటారు. అదే కొంచెం సుక్కా పాలక్ ఆలూ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బంగాళదుంప పాలకూర ఇదేంటంటే మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో చాలా ఫేవరెట్. అయితే ఏంటంటే ఈ పాలకూర బంగాళదుంపతో 100 రకాల ఐటమ్స్ చేయొచ్చు.
ఐటమ్ అదే పాలకూర బంగాళదుంపే. కానీ అందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి దాని రుచి దాని రూపం అన్నీ మారిపోతుంది. అయితే నూనె కూడా ఈ డిష్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఈరోజు చేసే డిష్లో నేను వాడుతుంది పచ్చి ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా. ఈ మస్టర్డ్ ఆయిల్లో ఏంటి అంటే ఈ పచ్చి నూనె రిఫైన్డ్ ఆయిల్ కాదనమాట. అయితే ఇది నూనె వేసి కొంచెం వేడెక్కగానే కళ్ళల్లో నీళ్ళు రావాలి, అప్పుడే ఈ నూనెలో పర్ఫెక్ట్ ఆ ఫ్లేవర్ అనేది ఈ డిష్కి వస్తుంది. సాధారణంగా ఇళ్లల్లో మనం ఈ మస్టర్డ్ ఆయిల్ మన ఇళ్లల్లో ఎక్కువగా వాడరు. అదే కనుక బెంగాల్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ప్రతి డిష్లో ఎక్కువగా ఈ నూనె వాడుతుంటారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నూనెలు మన ఇళ్లలో పెట్టుకొని, అంటే ఇలాంటి మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె, రిఫైండ్ ఆయిల్, పల్లీలతోటి లేకపోతే కొబ్బరి నూనె, ఇలాంటివన్నీ మన ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఒక్కొక్క డిష్కి ఒక్కొక్కటి వాడాలి. నేను పొరియాలు చేసినప్పుడు ఏం చేశాను, కొబ్బరి నూనె వాడాలి. మరి ఈ డిష్కి మంచి ఫ్లేవర్ రావాలంటే మస్టర్డ్ ఆయిల్ వాడాలి. అయితే ఈ మస్టర్డ్ ఆయిల్ ఏంటి అంటే ఇది కాలి కొంచెంత పొగ రావాలన్నమాట. ఆ పొగ వచ్చినప్పుడు ఈ దీంట్లో ఉన్న ఆ పచ్చి వాసన వెళ్ళిపోతుంది ఈ నూనెలో. వా ఎంత అంటే ఆ టేస్ట్ అలవాటైంది అనుకోండి, ఈ సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. మంచిగా వేడెక్కిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఆ పొగ వాసన వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లో జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. అయితే ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగనిద్దాము, అప్పుడు దీంట్లో మనం ఎక్కువగా ఎప్పుడైనా కానీ పాలకూర వాడానంటే రెండు ఐటములు మాత్రం కంపల్సరీ ఇష్టం నాకు. ఒకటి ఏంటంటే ఎక్కువగా వెల్లుల్లి వేస్తాను. ఈ పాలకూరతో వెల్లుల్లి వేసామనుకోండి దాని రుచి మరింత పెరిగిపోతుంది. అట్లాగే నట్మెగ్ అంటాం, నట్మెగ్ అంటే మన జాజికాయ. ఈ జాజికాయను కూడా కొంచెం లాస్ట్లో అనమాట కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటే డిష్కి మరింత టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేగినాయి, ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా మనం దీంట్లో కొంచెం అల్లం ముద్ద వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం అంత పసుపు. మనం పాలకూర చేసుకున్నప్పుడు పసుపు వేసామనుకోండి, ఒకటేంటంటే ఆ పాలకూర రంగు కూడా కొంచెం మెరుపు వస్తుందంట. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే మనం పాలకూర వేసి చేసేటప్పుడు మాత్రం కొంచెం మసాలాలు ఏమైనా ఉంటే ఇలా ముందుగా వేసేసుకొని కొంచెం కుక్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం అంత ధనియాల పొడి, అలాగే కొంచెం కారం. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో బంగాళదుంప ముక్కలు. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ బంగాళదుంపలకి పట్టింది. అయితే ఉప్పు కూడా మనం ఈ బంగాళదుంపలు వేసిన తర్వాత దీనిపైన జల్లుకుంటే బంగాళదుంపలకి మంచి టేస్ట్ వస్తుంది. అంటే తినేటప్పుడు బంగాళదుంప రుచిగా ఉండాలి, అలా రుచిగా లేదనుకోండి ఈ బంగాళదుంపలో ఆ మజా అనేది రాదు. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ మీరు వాడుకుంటే మీ ఎటువంటి కూరలు బంగాళదుంపలతో చేసినా చాలా రుచి వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఇంకా మనం పాలకూర వెయ్యనే లేదు, ఇలా కూడా మనం చపాతీలతోటి అలా దీంతో అన్నా తినచ్చు. ఇప్పుడు దీంట్లో మనం మన ఆకుకూర వేసుకుందాం. ఈ పాలకూర కొంచెం దాంట్లో ఉన్న ఆ నీరు అన్నీ బయటకు వచ్చి కొద్దిసేపులోనే కుక్ అయిపోతుంది. ఆకుకూర అయితే తొందరగా ఉడికిపోతుంది, అలాగే మనం తర్వాత వేసుకున్నందుకు దీనికి చక్కగా కుక్ అవుతూ బంగాళదుంప కూడా చక్కగా పట్టుకుంటుంది. అయితే కొంచెం సేపు ఇట్లా వేగనివ్వాలి, అప్పుడే దాంట్లో రుచి వస్తుంది. అయితే చెప్పాను కదా ఈ జాజికాయ తీసుకొని జాజికాయ కూడా కొంచెం ఇలా దీనిపైన కొంచెం జల్లుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అబ్బా సూపర్. అలాగే దీంట్లో ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ అంటే ఏంటి, మనం ఎండబెట్టిన పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా దాంతో పౌడర్ చేస్తారు, అది పుల్లదనం ఇస్తుంది. బంగాళదుంప పాలకూర చేసినప్పుడు దాంట్లో కొంచెం అంత పులుపు ఇవ్వడం కోసం కొంచెం అంత చాట్ మసాలా. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఇలా పాలకూర చేసినప్పుడు కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసేసుకోవచ్చు, కానీ లాస్ట్లో వేస్తే ఇందులో ఏం కనిపించడానికి ఏమి ఉండదు కదా, అందుకని ఉడుకుతున్నప్పుడే దీంట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఒక మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఒకటే ఏంటి అంటే మనం ఇలా బంగాళదుంప వేసి ఆకుకూర వేసి చేసినప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే కనుక కూర చక్కగా ఈజీగా కుక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలా ఆకుకూరలో మనం బంగాళదుంప ఎక్కువగా ఉడికిపోయింది వేసామనుకోండి అది చితికిపోతూ ఉంటుంది, అందుకని ముక్కలో కొంచెం గట్టితనం అనేది ఉండాలి కానీ ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, లాస్ట్లో మనం
కొంచెం అంత గరం మసాలా. ఇంకొకటి, అంత డిష్ రెడీ అయినప్పుడు దీనిపైన కొంచెం అంత నిమ్మరసం వేసేసి ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఇంతసేపు మనం ఎంత కుక్ చేసినా ముక్కలకు మాత్రం ఇలాగే మసాలా పట్టుకొని ఎంత చక్కగా ఉందో. ఇంతవరకు నేను టేస్ట్ కూడా చేయలేదు. బా, సూపర్గా ఉందండి. మనం సాధారణంగా రెస్టారెంట్లకు వెళ్ళామనుకోండి, అక్కడ ఎక్కువగా పాలక్ అనేసరికి పాలక్ పన్నీరు ఇవే ఎక్కువగా ఫేమస్గా తింటూ ఉంటారు. కానీ ఇంట్లో అయితే మనం హెల్తీ హెల్తీగా చేసుకోవాలి కదా, అందుకు ఇలా పాలకూర, బంగాళదుంప, అది కూడా చూశారు కదా కొంచెమే నూనె వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మనం రొట్టెల్లో, అన్నంలో, దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఆహా, టేస్ట్ చాలా బాగుంది. అయితే ఏంటంటే, మనం ఇందులో మస్టర్డ్ ఆయిల్ వేసాం, అంటే మనం ఆవాల నూనె వేసాం కదా, ఆ పచ్చి నూనె మంచి కాలిన తర్వాత దీనికి ఒక రకమైన పంచ్ ఇస్తుంది అన్నమాట. ఈ పాలకూర అయితే కాశ్మీర్లో కూడా నేను ఒకసారి తిన్నాను, అది కూడా చేసి చూపిస్తాను. పాలకూర పేస్ట్ చేసేసి ఒట్టి బఠానీలతో చేస్తారు, దాంట్లో మస్టర్డ్ ఆయిల్ మంచి వేసి చేస్తే ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇది కూడా చక్కగా సింపుల్గా మనం ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి చేసుకుంటూనే ఉండండి. ఆకుకూరలతో రకరకాలు సుఖా ఆలూ పాలక్ తయారు చేయే విధానం. ఒక ప్యాన్లో ఆవాల నూనె వేసి, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, వేగిన తర్వాత వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇందులో పసుపు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కారపొడి వేసి కలిపి ఉడికించిన బంగాళదుంప ముక్కలను ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత పాలకూర వేసి కొద్దిసేపు వేగిన తర్వాత జాజికాయ పొడి, ఆమ్చూర్ యా చాట్ మసాలా వేసి, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. చివరిగా గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి దింపేసుకోవాలి. దీనిని చపాతీలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్కమ్ టు చకచక చట్నీలు. అన్ని వెజిటబుల్స్తోని డాబా స్టైల్ వెజిటబుల్ చట్నీ. ఇవి వండాల్సిన అవసరం లేదు, స్టవ్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అన్ని కూరగాయలు మిక్సీలో వేసేసి చకచక గ్రైండ్ చేసుకుని తినేయటమే. సో మరి ఎలా చేద్దామో చూద్దామా. ఫస్ట్గా దీనికి కావాల్సింది ముల్లంగి, ముల్లంగి, ముల్లంగి ఆకు కూడా. దీన్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఒక గ్రైండర్లో వేసుకుని, కీరా, ఇందులో కొంచెం అల్లం ముక్కలు, మింట్ అంటే పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఇది మన ముల్లంగి ఆకు, ఇది కూడా భలే టేస్టీ ఉంటుంది, హెల్దీ ఉంటుంది. దీంతో మరొక మంచి చట్నీ చేయబోతున్నాను, నెక్స్ట్ చూస్తూనే ఉండండి. ఇందులో కొత్తిమీర, ఇందులో టమాటోస్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్, ఇందులో నిమ్మరసం, చాట్ మసాలా పుల్ల పుల్లగా ఇంకొంచెం, కొంచెం అంతా నల్ల ఉప్పు, దీన్ని బ్లాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇందులో జీలకర్ర పొడి, ఇందులో కొంచెం అంతా కల్లుప్పు, ఉప్పురాళ్ళు మీకు తగినంత. దీన్ని ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది డాబా స్టైల్ వెజిటబుల్ చట్నీ. ఎంత బాగా గ్రీన్గా, ఫ్రెష్గా వెజిటబుల్స్తోని కదా, చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది మీరు డాబాలో వెళ్తే రోటీ కర్రీ ఇచ్చి సైడ్లో ఒక కప్పులో మంచిగా ఇది ఇస్తారు.
ఇచ్చినప్పుడు రోటీ కర్రీ సైడ్లో చెంచాతో ఈ సలాడ్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చపాతీ చేసి పక్కన కూర పెట్టి మీరు ఈ సలాడ్ ఇవ్వండి, ఈ చట్నీ ఇవ్వండి, వారేవా అనకపోతే చూడండి. ఏం లేదండి, ఎక్కడ చూసినా పిల్లలు బ్యాటు బాల్ పట్టుకొని పరిగెడుతున్నారు, అలాగే పెద్దవాళ్ళందరూ టీవీ పెట్టుకొని క్రికెట్ చూస్తున్నారు. ఎవరు ఎంత స్కోర్ కొడుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే 50 కొట్టేశానండి. ఏం లేదండి, ఈ బ్యాట్ పట్టుకొని మనది 50th ఎపిసోడ్ రేపు, మరి మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.